నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ ఉంటారు అన్న? నాకు గిర్మాపూర్. ఎట్లా ఉందన్న ఇక్కడ రాజకీయాలు? ఏం నడుస్తున్నాయి అంటే మూడు పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీకి గెలిపించాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ జనాలు? మేము ఇక్కడ గిర్మాపూర్ మొత్తం బీజేపీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు ప్రజలు. మొత్తం ఫుల్ మెజారిటీతో వస్తుంది ఇక్కడ. అంటే ఎందుకు బీజేపీ ఎందుకు? మన కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. మాకు మెయిన్ పాయింట్ ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది, బ్రిడ్జ్ పని కాలేదు. నాలుగేళ్ళు అవుతుంది, నాలుగేళ్ళు సార్ ఇంతవరకు బ్రిడ్జ్ పని అవుతలేదు. దాని గురించి చాలా పోరాటాలు చేసినా కానీ ఇంతవరకు మల్లారెడ్డి ఉన్నాడు, ఇంతవరకు వచ్చింది లేదు, చూసింది లేదు. అందుకే ఈసారి బీజేపీ గెలిపించుకుంటే మేము బ్రిడ్జ్ పని మేము చేపించగలుగుతాం, దాని గురించి ట్రై చేస్తారు అంత ఊరు మొత్తం. మా ఒక్క ఊరే కాదు, సినంగారం, మాధారం, నూతన్ కల్స్ ఇవన్నీ విలేజ్లు కూడా ఇక్కడ వస్తున్నారు. అందరు కూడా స్వచ్ఛందంగా బీజేపీకి ఓటు వేయాలని గెలిపించుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉన్నాయి మరి? కాంగ్రెస్ ఇంత ముందు 50 ఇయర్స్ ఉన్నది, ఇప్పుడు ఒక ఛాన్స్ అని చెప్పేసి అడుగుతాను. 60 ఏళ్ళ సార్ కూడా ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు వచ్చి ఇవ్విస్తాం ఇవ్విస్తాం అంటారు, ఏ వియరాలు? అదంతా దొంగల పార్టీ, దొంగలతోటి ఉన్నది అది, ఏది కాదు వాళ్ళతోటి. అందుకోసం స్వచ్ఛందంగా బీజేపీకి ఓటు వేయాలని అనుకుంటారు అందరూ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చూసినట్టయితే చాలామంది ఇప్పుడున్న అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడిన పబ్లిక్ కూడా చాలామంది ఎలిగేషన్స్ చేశారు, ఆయన అక్కడ కబ్జా చేసిండి, ఇక్కడ కబ్జా చేసిండి అని చెప్పేసి. మీ పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది? ఆయన కబ్జా కోరే కదా, మొత్తం కబ్జా కూర ఆయన, మొత్తం మల్లారెడ్డి ఎన్ని ఉన్నాయో అవన్నీ కబ్జయ్యే, అవన్నీ భూములన్నీ కబ్జయ్యే, మన మొత్తం కబ్జా చేసే హాస్పిటల్ కట్టిండు, అవి కాలేజీలు కట్టుకుండు, అవన్నీ అయినాయి. మరి పూలు అమ్మిన పాలమ్మిన పూలు అమ్ముకోవాలి, ఇప్పుడు మళ్ళా పూలు అమ్ముకోవాలి, పాలు అమ్ముకోవాలి, మళ్ళా వెళ్ళిపోవాలి, మళ్ళా ఇక గదే గతి లాస్ట్కు. ఈడ వచ్చి ఏం చేసేది లేదు. రోడ్లు చూడు ఎట్లున్నాయమ్మాయి, రోడ్ ఒక్కరు కూడా రోడ్ బాగలేదు. ఊళ్ళకి వచ్చి చూడండి, డ్రైనేజీలు లేవు, అవన్నీ పరిస్థితులు మాకు అనుకూలిస్తలేవు అవి. దాని గురించి ఇక్కడ మాకు రైల్వే మెయిన్ రైల్వే బ్రిడ్జ్ 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అది పని అవుతలేదు. అందుకోసం ఈసారి బీజేపీకి వేసుకొని మేము పని చేయించుకోవాలని చూస్తారు. అంటే ప్రజల్లో ఏ రకంగా నమ్మకం ఉన్నది బీజేపీ వస్తే కంప్లీట్ చేస్తుంది, సమస్యలకు పరిష్కారం చూపెడతారు? కంపల్సరీ ఒప్పుకుండు. ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నాయన, మేము వచ్చిన 2 నెలల 3 నెలల పని అయిపోగొడతాడు, అది మెయిన్ క్యాండిడేట్ మాకు చెప్పిండు అట్లా. మీ పరంగా కాకుండా మీ ఊర్లో కూడా ఇదే టాక్ నడుస్తుందా? అందరూ ఇదే టాక్ ఉంది. ఇప్పుడు బ్రిడ్జ్ గురించే మెయిన్, మాకు రానికి పోనీకి మొత్తం గోడెళ్ళి 11 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఆ బ్రిడ్జ్కి ఆ బ్రిడ్జ్ నుంచి పోయడానికి ఎన్ని గ్రామాలు ఇక్కడ సఫర్ అవుతున్నాయి? గిర్మాపూర్, రైలాపూర్, సినంగారం, మాధారం, నూతన్కల్ ఇవన్నీ విలేజ్లు ఉన్నాయి. బన్న మాధారం ఇవన్నీ పోవాలంటే గోడెళ్ళి మీకే పోవాల్సి వస్తుంది, లేకపోతే డబిల్పూర్ మీకే పోవాల్సి వస్తుంది. మాకు 12 కిలోమీటర్ ఎక్కువైతుంది, అవన్నీ 2 కిలోమీటర్ల 1/2 మేము వెళ్ళిపోతాం. ఆ బ్రిడ్జ్ అయితే మాకు 11-12 కిలోమీటర్లు పోవాల్సింది. ఎమర్జెన్సీ ఎవరైనా ఏమైనా అయిందంటే 11-12 ఆడికి పోయే వరకు చచ్చిపోతారు. హార్ట్ అటాకులు హీట్ అటాకులు ఎమర్జెన్సీ ఉంటే అది పెద్ద మాకు డేంజర్ ఉంది. చాలామంది చనిపోయారు మా ఊరే ఆ ఈ బ్రిడ్జ్ దిక్కేసి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కంప్లీట్ చేయలేదు, 10 ఇయర్స్ నుంచి ఉంది కదా. లేదు చేయలేదు, చేయకనే కదా ఇదంతా బాధ. ఇప్పుడు దాని గురించే ఇప్పుడు చేస్తున్నది అంతా. ఇంకొక 10 రోజులకి అయితే పోలింగ్ స్టార్ట్ అవుతాయి కదా, మరి వస్తారు కదా నాకు నాకోటి నాకోటి అని చెప్పేసి అడుగుతారు? వస్తాం కదా. వస్తలేడు మల్లారెడ్డికి, ఇంతవరకు రాలేడు, వస్తలేడు. వస్తే ఇప్పుడు ఉన్నది పెద్ద ధర్నే ఉన్నది ఇక్కడ, వస్తే అందరు తరిమి కొడతానికి రెడీ ఊరు అట్లా. ఆయన ఇక్కడ వస్తలేదు, ఏకమవుతుంది అంతే. దాని గురించి ఇప్పుడు నడుస్తుంది చర్చ. మొత్తానికైతే పనిచేసే వాళ్ళను గెలిపించుకోవాలి, పనిచేసే వాళ్ళని గెలిపించుకోవాలి. 2-3 నెలలు మాకు బ్రిడ్జ్ అయిపోవాలి, వాళ్ళకే ఓటేస్తాం మేము అట్లా.